Hi, Kasha. Hi, mommy. What you doing there? I'm sitting in the on the chair. Abbo, super. Do you want to spend time with us? Yes. What you're going to do? Paint the pretty train. Painting the pretty train. Do you like the trains? Yes, I like Indian trains. With us, I like them. Then, I like watching trains. That's important. That is important. What about your studies? Studies are important too. Now this is the family time. You are spending with family, okay? Yes. Where is your dad? He's there. బాబు వాళ్ళ నాన్నగారితో అలాగే వాళ్ళ నాన్నమ్మతో టైం స్పెండ్ చేస్తున్నాడు. నేను వాళ్ళందరి కోసం ఈలోపు వేడివేడిగా పకోడీ తయారు చేస్తాను. ముందుగా మనం ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని 3 తీసుకున్నాను. వాటిని పొడవుగా స్లైసెస్గా కట్ చేసుకొని అందులో 4 నుంచి 5 పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను. ఇవి కొంచెం కారం తక్కువగా ఉంటాయి. ఒక 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని అలాగే 150 గ్రామ్స్ ఆఫ్ శనగపిండిని కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయల్లో బాగా కలిసేలాగా ఇలా ఒత్తుతూ కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని బైండింగ్ కోసం వాడుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. పిండి నీరైతే ఆయిల్ అనేది ఎక్కువగా పీలుస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గట్టిగా ఉంటే సరిపోతుంది. మీకు పకోడీ కొంచెం క్రిస్పీగా రావాలనుకున్న వాళ్ళు కొద్దిగా 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని యాడ్ చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. అలాగే టేస్ట్ కోసం ఒక గుప్పెడు కరివేపాకులను కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని వేడయ్యాక ఇప్పుడు మనం కలుపుకున్న బ్యాటర్ని అంతటిని పకోడీలాగా నూనెలో వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే పకోడీ అయితే రెడీ అయిపోయినట్లే. సరదాగా ఫ్యామిలీతో బయట కూర్చొని ఆస్వాదిస్తాం. బాగా వర్షాలు పడుతున్నాయి, వెదర్ కూడా చాలా చల్లగా ఉంది కదా, అటువంటప్పుడు ఇలా వేడివేడిగా తింటే చాలా టేస్టీగా అనిపిస్తాయి. చూడండి, ఈ పొడి అంటే బాబుకు చాలా ఇష్టం. నేను ఇంతమంది వీడియో కూడా పెట్టాను మీకు, డ్రై నట్ పౌడర్ అని. ఇది ఒట్టిదే తినేస్తాడు, కారం కూడా ఏముండదు, తిన్నా కూడా మంచిదే పిల్లలకి. ఈ పొడి గురించి కావాలంటే నేను ఎండ్ కార్డ్స్లో పెడతాను, లేదంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. పప్పు ఒకటి పెట్టానా అమ్మా? 3 డేసా? ఈ విధాన్ని భరించిన కష్టమే, ఎంత చల్లటి కాదు. దడియాక మనసు సరి ఎక్కువ అమ్మా. అవునమ్మా, మనకి ఎదురుండి తక్కువ కదా, అందుకని ఎక్కువ చల్లటి కాలు వస్తుంది. మామూలుగా అయితే అక్కడ ఊర్లో ఇంత ఉండదు. నా ఫ్రెండ్స్ నేను చెప్తాను మీకు. చెప్పు. అర్జున్దు ఫ్రెండ్ అభినయ్, సెకండ్ క్లాస్ లీడర్ విశాల్. విశాల ఆ ఫస్ట్ క్లాస్ లీడర్ రోహిత్. గర్ల్ నేమ్ గాయత్రి. ఇంకా గర్ల్ శాన్విత. శాన్విత బాగుంది పేరు. రాణా ప్రతాప. రాణా ప్రతాప ప్రకాప్. రాణా ప్రతాప అమ్మ పేరు. ప్రతాప్ కదా, ప్రకాపేనా? ఓకే. రాణా రాణా ప్రతాప. రాణా ప్రకాప్. ఓకే. మరి నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం? ఇంగ్లీష్, మ్యాథ్స్, తెలుగు, హిందీ. హిందీ అన్ని సబ్జెక్ట్స్ ఇష్టమా?
వావ్ సూపర్. మరి పుట్టీ కూడా రెడీ అయిపోయింది. బాబుకి పాలు కూడా తాపుకొని అలాగే బాబుతో కొన్ని ముచ్చట్లు కంటిన్యూ చేద్దాం. ఆ రోజు వెదర్ చాలా బ్యాడ్గా ఉందండి. ఎంత ట్రై చేసినా కూడా లైటింగ్ అనేది అస్సలు ఫోకస్ అవ్వలేదు. సారీ ఫర్ ద పూర్ లైట్. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మిస్ అందరూ ఇష్టమేనా నీకు? మరి బాగా చెప్తారా? స్వప్న మేడం, శాంతి మేడం, గంగ మేడం, ఇంకా నా రాఘవి మేడం. అబ్బో వాళ్ళందరూ ఇష్టమేనా నీకు? అంటే see you next video. We can do next that video name is painting challenge. All of you take care. Bye bye.